గ్యాష్ చాలా గ్యాప్ తర్వాత మన ఛానల్లో మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పటిదాకా మన ఛానల్లో వీడియోస్ అయితే చేయలేకపోయాను ఇక నుంచి మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్లో క్రికెట్ వీడియోస్ చేయాలా లేదనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి ఇంకా రెండు వేల మూడు ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్హచ్ ఫుల్ స్క్వాడ్ చూద్దాం అన్మోల్ ప్రీత్ సింగ్ అఖిల్ హుసేన్ మా తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి మయాంక్ డేజర్ ఉపేందర్ యాదవ్ సన్వీర్ సింగ్ సమ్రాత్ వ్యాస్ వివరాత్ శర్మ మయాంక్ మార్కాండే అదిల్ రషీద్ క్లాసన్ మయాంక్ అగర్వాల్ హరి బ్రూక్ అబ్దుల్ సమాద్ ఏడిన్ మార్కరం రాహుల్ త్రిపాటి గ్లెన్ ఫిలిప్స్ అభిషేక్ శర్మ మార్కో జాన్సన్ వాషింగ్టన్ సుందర్ ఫజల్ ఫరూకీ కార్తిక్ త్యాగి భువనేశ్వర్ కుమార్ టీ నటరాజన్ ఉమరన్ మాలిక్ రెండు వేల రెండు ఐబెల్కి మన ఫుల్ స్క్వేడ్ అయితే ఇది ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ అయితే సూపర్ గా ఉంది కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే మంచి ఆల్ రౌండర్ లేడు కానీ ఎడిన్ మార్కరం అఖిల్ హుసేన్ జెన్సెల్ లాంటి మంచి ఆల్ రౌండర్స్ ఉన్నారు ఇంకా అభిషేక్ శర్మ అబ్దుల్ సమాద్ కూడా మంచి ఆల్ రౌండర్స్ మంది ఉన్నప్పటికీ ప్యూర్ ఆల్ రౌండర్ అయితే ఎస్ఆర్హెచ్ కి లేడు ఇదే కొంచెం ప్రాబ్లం అని చెప్పాలి ఇంకా మిగతా అంతా కి ఫుల్ స్ట్రాంగ్ అయితే ఇప్పుడు రెండు వేల మూడు ఐపీకి కి హిచ్ పాసిబుల్ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉందన్నది ఒకసారి చూద్దాం ఓపెనర్స్ మయంక్ అగర్వాల్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరిది లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అభిషేక్ శర్మ లాస్ట్ ఇయర్ ఎలా పర్ఫార్మెన్స్ చేశాడన్నది మనందరికీ తెలిసిందే ఇంకా మయంక్ అగర్వాల్ కూడా కంబైకి ఇవ్వాల్సిన టైం వచ్చింది వన్ డౌన్ రాహుల్ త్రిపాఠి టూ డౌన్ ఎడిన్ మార్క్రమ్ ఇంకా నంబర్ ఫైవ్ లో హరి బ్రోక్ ఎస్ఆర్ఎచ్ మిడిల్ ఆర్డర్ కూడా సూపర్ గా ఉంది ఇంకా నెంబర్ సిక్స్ హెన్రిక్లెసన్ నెంబర్ సెవెన్ వాషింగ్టన్ సుందర్ నెంబర్ ఎయిట్ అఖిల్ హుసేన్ లేదా అదిల్ రషీద్ ఆల్రౌండర్ కావాలంటే అఖిల్ హుసెన్ ని తీసుకుంటారు లేదు లెగ్ స్పిన్నర్ కావాలంటే అదిల్ రషీద్ ని తీసుకుంటారు నెంబర్ నైన్ భువనేశ్వర్ కుమార్ నెంబర్ టెన్ ఉమరన్ మాలిక్ ఇంకా చివరిగా నెంబర్ లెవెన్ టీ నటరాజన్ ఈ ముగ్గురు స్పీడ్ బౌలింగ్ కాంబినేషన్ ఎలా ఉంటది మీ అందరికీ తెలిసిందే లాస్ట్ సీజన్ లో ఈ ముగ్గురు కాంబినేషన్ లో అదర్ కొట్టేశారు మరి ఈ సంవత్సరం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారన్నది చూడాలి ఎస్ఆరీచ్ మీరు ఏ ప్లేయింగ్ లెవెన్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రెండు వేల రెండు ఐపీఎల్ కి ఎస్ఆరీస్ కి కెప్టెన్ ఎవరు అన్నది మీ అందరికీ తెలిసే ఇంకా కాదు ఎడెన్ మార్కరం తను ప్రజెంట్ కెప్టెన్ గా మంచి సక్సెస్ఫుల్ గా ఉన్నాడు అందుకే ఎస్ఆర్ఎచ్ ఎడెన్ మార్కరం ని కెప్టెన్ గా చేశారు ఇంకా రెండు వేల మూడు ఐపీ కి ఎస్ఆర్ హెచ్ కి ఏ రోజు ఎక్కడ మ్యాచెస్ ఉన్నాయన్నది ఒకసారి చూద్దాం ఎస్ఆర్ హి ఫస్ట్ మ్యాచ్ ఏప్రిల్ రెండు మళ్లీ రాజస్థాన్ రాయల్స్ తో ఆడబోతున్నారు అది కూడా మన ఎస్ఆర్ హెచ్ గ్రౌండ్ లో ఇంకా సెకండ్ మ్యాచ్ ఏప్రిల్ ఏడు ఎల్ఎీ తో ఆ మ్యాచ్ ఎల్ హోమ్ గ్రౌండ్ లో థర్డ్ మ్యాచ్ ఏప్రిల్ తొమ్మిది పంజాబ్ కింగ్స్తో ఆ మ్యాచ్ కూడా మన మనసర హోమ్ గ్రౌండ్లోనే ఫోర్త్ మ్యాచ్ ఏప్రిల్ పద్నాలుగు కేకేఆర్ తో ఫిఫ్త్ మ్యాచ్ ఏప్రిల్ పద్దెనిమిది ముంబై తో సిక్స్త్ మ్యాచ్ ఏప్రిల్ ఇరవై ఒకటి సిఎస్కేతో సెవెంత్ మ్యాచ్ ఏప్రిల్ ఇరవై నాలుగు ఢిల్లీ క్యాపిటల్స్తో ఎయిత్ మ్యాచ్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఢిల్లీ తో నైన్త్ మ్యాచ్ మే నాలుగు కేకేఆర్తో టెన్త్ మ్యాచ్ మే ఏడు రాజస్థాన్ తో లెవెంత్ మ్యాచ్ మే పదమూడు ఎల్ఎస్జీతో ట్వెల్త్ మ్యాచ్ మే పదిహేను గుజరాత్ తో థర్టీన్త్ మ్యాచ్ మే పద్దెనిమిది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇంకా చివరిగా ఫోర్టీన్త్ మ్యాచ్ మే ఇరవై ఒకటి ముంబై ఇండియన్స్ తో ఇది రెండు వేల రెండు మన ఎస్ఆర్ ఇచ్చి ఫుల్ స్కెడ్యూల్ గ్రౌండ్ లో ఎస్ ఇచ్చి ఏడు మ్యాచెస్ ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏడు ఐదు లేదా ఆరు మ్యాచెస్ గెలవడానికి అవకాశం ఉంటది ఎలాంటి గ్రౌండ్ అడ్వాంటేజ్ అవుతుంది రెండు వేల పదహారు లో చాంపియన్స్ అయిన ఎస్ఆర్చే ఇప్పటిదాకా మళ్ళీ ఛాంపియన్ కాలేకపోయారు ఈ సంవత్సరం ఎస్ఆర్ ఇచ్చి టీము స్ట్రాంగ్ గా కనబడుతుంది ఛాంపియన్స్ అవడానికి కూడా అవకాశం ఉంది ఈ వీడియో అయితే ఇది మన ఛానల్ లో అప్డేట్స్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచ్ హ్యావ్ ఎ నైస్ డే